వెల్కమ్ టు ది లియో ముద్రగడ్డ పద్మనాభం కాపు ఉద్యమ నేత ముసుగులో విషం చిమ్ముతున్నటువంటి ఒక వ్యక్తి కాపులను నిలువునా ముంచేసి ఆ ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించడమే కాకుండా తాను రాజకీయంగా లాభపడాలనుకునే వ్యక్తి ముద్రగడ్డ పద్మనాభం ఎంత నీచుడు అనేది మొన్న వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ కూతురు చెప్పింది ఏమని క్రాంతి అనుకుంటా వాళ్ళ కూతురు చెప్పింది మా నాన్న వైసీపీ ట్రాప్లో పడ్డాడు మా నాన్న వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు మేమైతే పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తున్నాం మా నాన్నను వైసీపీ పార్టీ వాడుకుని వదిలేస్తుంది మరి ఎందుకు అటువైపు వెళ్ళడం మాకు అర్థం కావట్లేదు అందులో అందులో ఏం విమర్శించాల మా ఊలుగా చెప్పింది మా నాన్న వైసీపీ ట్రాప్లో పడేసిందని చెప్పింది దానికి ముద్రగడ్డ ఏమన్నాడు అసలు పెళ్లి చేసిన తర్వాత నా కూతురు నా ప్రాపర్టీ కాదు ప్రాపర్టీ అంట ఆస్తి అంట కూతురిని రక్తం పంచుకు పుట్టిన కూతురిని ఏదో ఒక వస్తువుతో పోల్చి నాకు సంబంధం లేదు పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత అత్తారింటి ప్రాపర్టీ రక్త సంబంధానికి కన్న కూతురికి ముద్రగడ్డ ఇచ్చిన విలువ అది సరే ఇష్యూ అయిపోయింది అనుకుందాం ముద్రగాడని మరొకసారి జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టి బయటికి పంపాడు ఇప్పుడు ముద్రగాడ మరొకసారి రెచ్చిపోయి ఇక తన ఇంగిత జ్ఞానం లేకుండా తన నీచబుద్ధి ముద్రగడ్డ నిజ రూపం ఏంటి అనేది ఈరోజు బయట పెట్టాడు పవన్ కళ్యాణ్ మీద ఆ కుటుంబ సభ్యుల మీద చివరికి మెగా ఫ్యామిలీ మీద కూడా ముద్రగడ్డ అత్యంత నీచమైన దారుణమైన మనం మాట్లాడకూడని మాటలు మాట్లాడి ఆ ఇంట్లో ఆడవాళ్ళందరినీ కించపరిచాడు వాస్తవానికి మొన్న ముద్రగడ్డ కూతురు మాట్లాడటానికి పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉంది ఆ కోవలో వాళ్ళు బయటికి రియాక్ట్ అయ్యారు దానికి పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ బయటికి తీసుకొచ్చి మాట సిగ్గు లేదా నీ ఇంట్లో నీ కూతురు నీ మాటం లేదు ఎవరి మాట ఎంది అని చెప్పడానికి ముందు నీకు సిగ్గు ఉండాలా నువ్వు చేసేది మంచి పని అయితే నీ కూతురు నీ వెంట నడుచును నువ్వు చేసేది విధవ పని కాబట్టి నీ కూతురు నేను చీకొట్టింది సరే అయిపోయింది అది నీ కూతురు చేసిన పని దానికి ఎవరికీ సంబంధం లేదు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ ఆ భార్యలని ఆ చిరంజీవి గారి కూతుళ్ళని వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి ఈరోజు మాట్లాడించే ప్రయత్నం చేశారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి చివరికి పవన్ కళ్యాణ్ని మీ ముగ్గురు భార్యలని తీసుకొచ్చి దయాసు మీద పరిచయం చేయి మాకు నీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు లేచిపోయి వెళ్ళిపోయారు కదా వాళ్ళ గురించి చెప్పు నీ ఇంట్లో ఒకళ్ళు పబ్బుల్లో డ్యాన్స్ చేస్తూ పో దొరికితే పోలీసులు పట్టుకెళ్ళారు కదా దాని గురించి చెప్పు సిగ్గున్న నోటికాన తినేవాడు ఎవడైనా మాట్లాడే మాటలైనవి ఎప్పుడో జరిగిపోయిన ఘటనలు వాళ్ళు ఏమన్నా ఏదో తప్పు చేశారా తప్పు చేసినట్టు ఎక్కడైనా నిరూపించారా నాలుగు గోళ్ళ మధ్య ఉన్న విషయాన్ని ఈరోజు బహిరంగంగా తీసుకొచ్చి మాట్లాడావు అంటే నువ్వు ఎంత నీచమైన వ్యక్తివో నీ బుద్ధి ఎంత నీచమైన బుద్ధో ఈరోజు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ మీద విశ్వం చెమ్మటానికి ముద్రాఘటన వైసీపీలోకి తీసుకున్నారు అనేది నిజం ఈరోజు మరొక్కసారి ముద్రగడ్డను పవన్ కళ్యాణ్ మీద ఉసుగొల్పారు గతంలో ఆ పేర్నేనాని లాంటి వాళ్ళని ఉసుగొల్పేవాడు లేదా పో పోసాని లాంటి వాళ్ళని ఉసుగొల్పి మాట్లాడించేవాడు ఇప్పుడు ముద్రగడ్డను ఉసుగొల్పి పవన్ కళ్యాణ్ మరొక్కసారి వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి ఏదైతే పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడతాడో ఇప్పుడు ముద్రగడ్డను కూడా అదే భార్యల గురించి మాట్లాడమన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇళ్లలో ఆడవాళ్ళ గురించి మాట్లాడతాడో ఈరోజు ముద్రగడ్డ కూడా ఇళ్లలో ఆడవాళ్ళ గురించి మాట్లాడాడు ఇంతకంటే నీచం ఇంతకంటే దారుణం ఉంటుందా నీకెందుకు చూపించాలా నీ ఇంట్లో భార్య పిల్లలను నువ్వు తీసుకొచ్చి చూపించావా ఎవరు నీ కూతురిని ఎవరు తీసుకొచ్చారు బయటికి నీ కూతుర్ని అడుగు నీ కూతురుని అడుగు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చాడా పవన్ కళ్యాణ్ మాట్లాడమన్నాడా నీలాంటి గొట్టంగాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ అసలు ఆలోచించాలా క్షణం కూడా ఆలోచించక్కర్లా నీలాంటి వాళ్ళు ఆయన కాలు గోటు వేట కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఆయన వ్యక్తిత్వానికి ముద్రగడ్డ పద్మలాభం లాంటి నీచులు ఉద్యమం ముసుగులో కోపులకు ద్రోహం చేసిన నీలాంటి నీచులు ఆయన కాలి గోటికి కూడా సరిపోరు ఆయన నీతి కోసం నిలబడ్డాడు నిజాయితీ కోసం నిలబడ్డాడు ప్రజల కోసం నిలబడ్డాడు అధికారం లేకపోయినా ఈరోజు ప్రజలకు ఏదో చేయాలనే తపనతో నిలబడిన వ్యక్తి నువ్వు పదవులు అనుభవించావు కదా మంత్రులుగా చేసావు కదా ఏం వలగబెట్టావు నీ జాతికి ఈరోజు పవన్ కళ్యాణ్ కాపు జాతికి ఏం చేసామని ప్రశ్నిస్తున్నావు కదా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు పదవులు అనిపించినప్పుడు కాపుకి నువ్వు చేసింది అని చెప్పి ఈరోజు ప్రతి కాపు గెల్లాబట్టి నిలదీస్తాడు కాపు మూసుకులో వైసీపీ నేతల దగ్గర సొమ్ములు తీసుకుని తిన్నటువంటి వ్యక్తివి నువ్వు ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఓడించడం కోసం తుని రైలు ఘటన లాంటి అనేక ఘటనలు సృష్టించి మారణ హోమాలు సృష్టించిన వ్యక్తివి నువ్వు దీని వెనక నీ పాత్ర లేదా ఖచ్చితంగా రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత రైలు ఘటన తుని రైలు ఘటనపై మరొకసారి విచారణ చేయాలా దీని వెనక ఉన్న వాళ్ళందరినీ కూడా జుట్టుబాటు బయటికి లాగాల పాపు ఉద్యమ నేత ముసుగులో నువ్వు చేసిన అరాచకాలు ఒకటి కాదు రెండు కాదు ఈ రోజు ఇంత చేసినా ఎక్కడో ఒకచోట ఏదో సానుభూతి ఉండేది సరేలే ఏదో కొంత పోరాడాడు పోనేలే ఏదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కుక్క బిస్కెట్కి ఆశపడి పోయి ఉంటాడు అనుకున్నారు కానీ ఇంత నీచమైన వ్యక్తికి అనుకూల కుక్క కూడా విశ్వాసంగా పనిచేద్దే ఇంట్లో వాళ్ళ మీద విశ్వాసంగా పనిచేద్దేది కానీ నువ్వేం చేసావు ఈరోజు పవన్ కళ్యాణ్ కుటుంబం మొత్తాన్ని నడి రోడ్డు మీద పెట్టినట్టు మాట్లాడతావా ఎంత నీచంగా మాట్లాడాడు చూడండి వింటుంటే నాకే కంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఒకసారి చూడండి మా అమ్మాయిని ఖర్చు చేశారు భార్య చేయొచ్చు కదా ఇన్నారా ఎంత ఎంత గజ్జిత్ ఎంత ఉందంటే పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ గారి అంతకుముందు ఇద్దరు భార్యల్ని ఇప్పుడున్న భార్యను తీసుకొచ్చి పరిచయం చేయాలంటే అసలు నువ్వెవడి నీకెందుకు పరిచయం చేయాలి నువ్వెవడ పవన్ కృష్ణ గారు గొట్టంగాడివి పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడటానికి నువ్వేవడు నీకేంటి సంబంధం నీ కూతురుని అదుపులో పెట్టుకోవాల్సింది నువ్వు అది చేతగాని వాడివి ఈరోజు ఇతరుల భార్యల మీద పడి రావడానికి సిగ్గులేదు నీ కుటుంబంలో ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడితే తలక్కడ పెట్టుకుంటా వెళ్ళి ఎప్పుడో జరిగిపోయిన ఘటనలో ఎప్పుడో అయిపోయిన విషయాన్ని అది బాహ్య ప్రపంచానికి తెలిసే ఆయన ఏమో చేయలేదే మూడు పెళ్ళిళ్ళు చకట్లో చేసుకున్నాడా బాహ్య ప్రపంచానికి తెలుసు చట్టానికి లోపడి చేసుకున్నాడు అందరికీ అంగీకారమే నీకెందుకు చూపించాలి వాళ్ళందరినీ తీసుకొచ్చి అసలు ఆ పవన్ కళ్యాణ్ నీకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే ఎదుర్కో పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుర్కో తప్పులేదు కానీ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడతావా ఇంత చేతగాని చవటవా జగన్మోహన్ రెడ్డి కూడా అంటే ఇంట్లో ఆడవాళ్ళని గురించి మాట్లాడి అడ్డం పెట్టుకుని వెళ్ళిపోతాడు నువ్వు కూడా అదే గది వచ్చేసింది ఇంకేం మాట్లాడానండి మూడో నీ అవమానిస్తూ ఉంటావు అన్నమాట ముఖ్య భార్య ఉంటాం చేయి మొదల భార్య రెండో భార్య మూడో భార్యతో ఉన్నా నేను అదేమన్నా రహస్యమా అవును ఆయన డైవర్స్ ఇచ్చాడు పెళ్లి చేసుకున్నాడు అది అందరికీ తెలిసిన విషయమే కదా అందులో నువ్వేదో ఆయన తప్పు ఉన్నట్టు లేదా బాహ్య ప్రపంచానికి తెలియకుండా చీకట్లో ఏదో జరిగినట్టు ఎందుకు మాట్లాడుతావు నువ్వు ఎప్పుడో జరిగిపోయిన ఘటనకి ఈరోజు రాజకీయానికి ఏంటి సంబంధం అసలు పవన్ కళ్యాణ్ గారి భార్యలకి ఈరోజు రాజకీయానికి ఏంటి సంబంధం ఇంత నీచమైన వ్యక్తి ఇంత సిగ్గుమాలిన వ్యక్తి ఇంత పరమ చెత్త రాజకీయం చేసే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని చెత్త రాజకీయం చేసే నీచుడిని ఎంతవరకు చూడాల మొదటిది జగన్మోహన్ రెడ్డి రెండు ముద్రగడ్డ ఇంత పరమనీత్యమైన రాజకీయం ఇంకెవరు అమ్మాయి పబ్బులో తాగి డ్యాన్స్ వేస్తే పోలీసులు బట్టి అది చెప్పవా విన్నారా వాళ్ళ కుటుంబంలో ఒక అమ్మాయి అంట పబ్బులో డాన్స్ తాగి డ్యాన్స్ వేస్తే పోలీసులు పట్టుకెళ్ళారంట దాని గురించి చెప్పవా అని అడుగుతున్నాడు అందుకే నేను చెప్పింది పవన్ కళ్యాణ్ భార్యలనే కాదు మెగా ఫ్యామిలీలో ఆడవాళ్ళను కూడా బయటకు తీసుకొచ్చిన నీచుడు ముద్రగడ్డ ఈరోజు రాజకీయానికి దానికి ఏమైనా సంబంధం ఉందా ఎందుకు ఈరోజు మెగా ఫ్యామిలీలో ఆడవాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ కుటుంబంలోనే ఆడవాళ్ళు కానీ ఎందుకు బయటకు వచ్చారు ఈరోజు జరిగే రాజకీయానికి వాళ్ళకి ఏంటి సంబంధం వాళ్ళు ఏమైనా రాజకీయంలో ఉన్నారా వాళ్ళు ఏమైనా నీలాగా బరితెకించి నీ కూతురు మాట్లాడినట్టుగా మా నాన్న ఇది మా అన్న ఇది ఏమన్నా మాట్లాడారా లేదు కదా అన్ని కుటుంబాల్లో జరిగినట్టే ఆడ కుటుంబంలో ఏదైనా జరిగితే జరుగుండచ్చు అది నాలుగు గోడల మధ్య వ్యవహారం నీ కుటుంబంలో లత ఉంటాయి కదా అది నాలుగు గోడల మధ్య వ్యవహారం ఈరోజు బజారు కిడ్చే ప్రయత్నం చేసిన నీచుడు ముద్రగడ ఇంకా ఏమన్నాడు అనండి ఈ సమాజంలో ఎంతమంది ప్రేమించుకోవట్లేదు ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు ఎంతమంది కుటుంబ సభ్యులు ఏదైనా యాక్సెప్ట్ చేయట్లేదు ఇవన్నీ జరిగాయే కదా అందులో ఏం తప్పు ఉంది అంటే ఒక కుటుంబంలో ఒక అమ్మాయి ప్రేమించి బయటికి వెళ్ళడం కూడా తప్పేనా అదేమన్నా ప్రపంచంలో ఈ ఫ్యామిలీలో కొత్తగా జరిగిందా దాని గురించి ఈరోజు అవసరం అదేమన్నా ఇప్పుడు జరిగిందా దానికి ఈ రోజుకి రాజకీయానికి ఏమైనా సంబంధం ఉందా అంటే దిగజారుడు రాజకీయం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా ఎదుర్కోలేరో అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు ముద్రగడ కావచ్చు ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడి పవన్ కళ్యాణ్ని అననం వ్యక్తిత్వ అననం చేసే ప్రయత్నం ఆయన్ను కుంగదీసే ప్రయత్నం మీలాంటి వాళ్ళు కోటి మంది కలిసి ఎదురొచ్చినా పవన్ కళ్యాణ్ కాలు గోటికి కూడా సరిపోరు మీరు విమర్శలు చేసి సైకో ఆనందం మీరు పొందొచ్చు పేటిఎం బ్యాచ్ దీన్ని సోషల్ మీడియాలో జుకుని సునకానందం పొందొచ్చు జగన్మోహన్ రెడ్డి ముసుముసి నవ్వులు నవ్వచ్చు బట్ కాలం అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా సమాధానం చెబుతుంది కర్మ కాలిన రోజు మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు మీ కర్మ కాలిన రోజు ఆ దేవుడు కూడా మీరు కాపాడలేడు మిమ్మల్ని రాజకీయాన్ని రాజకీయంగా చేయటం చేత కానీ చమట సన్నాసులే ఇలాగ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడటం చిరంజీవి కుటుంబంలో ఆడవాళ్ళను బయటికి తీసుకొచ్చి మెగా ఫ్యామిలీలో ఆడవాళ్ళని బయటికి తీసుకొచ్చి ఇంత నీచమైన మాటలు మాట్లాడాలన్న సిగ్గు వెనకమాల చూడండి సిద్ధం బ్యానర్ వెనకమాల వైసీపీ ఆఫీసులో కూర్చుని వాళ్ళు రాసి ఇచ్చినటువంటి ఆ తెలుసు కదా మనకెవరో కృష్ణమోహన్ ఎవరో రాసిస్తాడు స్క్రిప్టు అది చదివినట్టుగా ఉన్నాడు ఎంత నీచం ఎంత నికృష్టం ఇన్ని రోజులు నీకు ఆ ఫ్యామిలీ విషయాలు నీకు తెలియదా ఇప్పుడు నువ్వు చెబుతున్న ప్రేమ కానీ నువ్వు చెబుతున్న పప్పు కానీ లేదా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు గురించి కానీ ఇన్ని రోజులు నీకు తెలియదా ఇన్ని రోజులు నీకు తెలుసా లేదా మరి ఈ రోజు ఎందుకు నువ్వు దాని గురించి మాట్లాడావు నీ కూతురు బయటకు వచ్చి మాట్లాడటానికి పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు మాట్లాడిచ్చారని నువ్వు అనుకున్నావు నీ కుటుంబంలో ఆ ఉన్న ఫ్యామిలీని చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి నీది నువ్వే నీ కుటుంబాన్ని హ్యాండిల్ చేయలేవు నువ్వు పక్కన వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడతావు నీ కుటుంబమే నిన్ను కాండ్రించి మొమ్మ మీద ఉమ్మేసి చీ అని చీ కొడితే నువ్వు పక్కన వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడతావు ముందు మన మనం కడుక్కోవాలి పక్కవాడు దాన్ని చూసే ముందు సో ఇంత నీచమైన వ్యక్తి అనేది ఇది ఉదాహరణ మా కుటుంబం దొరికిందాన్ని నీకు మీరు నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి నేను రోడ్డు మీకు వచ్చాను మీ అన్నయ్య గారు కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడు నేను ఒక మాట కూడా లేదు సో అది మ్యాటర్ ఏంటంటే కడుపులో ఎంత విషం దాచుకున్నాడు అంటే మెగా ఫ్యామిలీ మీద పవన్ కళ్యాణ్ మీద విషాన్ని దాచుకుని ఈరోజు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఢీ కొట్టలేక అన్నావు కదా పిఠాపురంలో ఓడిస్తా లేకపోతే పద్మరాభ రెడ్డిలాగా మార్చుకుంటా అని సవాల్ చేసి తొడలు కొట్టావు కదా దమ్ముంటే పిఠాపురంలో ఓడించి అప్పుడు నువ్వు మేజ మేలే చెప్పు అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఈరోజు అంటే నువ్వు చేసిన సవాల్నే నువ్వు ఓడిపోయావు పిఠాపురంలో ఓడిస్తానని నువ్వు చేసిన సవాల్లో నువ్వు ఓడిపోయావు ఓడిపోయావు కాబట్టి ఇక నేను ఆ సవాల్లో గెలవలేనని తెలుసు కాబట్టే ఈరోజు నీచంగా పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీలో ఇళ్లలోని ఆడవాళ్ళ గురించి మాట్లాడావు ముద్రగడ అనే వ్యక్తి ఎంత సంస్కారహీనుడు ఎంత పరమనీచుడు ఎంత దరిద్రుడు ఎంత కుకుడు అనేది తెలవాలి అంటే ఈరోజు ఆయన మాటలు వినాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఈరోజు ముద్రగడ్డ మాటలను ఖచ్చితంగా ఖండించాలి ముద్రగడ్డను వెనకాల నుండి నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయానికి ఈరోజు ముద్రగడ్డ మాటలే ఒక ఉదాహరణ కాబట్టి ముద్రగడ్డ లాంటి వాళ్ళకి ప్రజలందరూ కలిసి తగిన బుద్ధి చెప్పాలి